ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి, ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్. ఓకే, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన చనువుతో మాట్లాడుతున్నారు, మనకు తెలుసు ఆయన ఏంటో, మనకు తెలుసు ఆయన ఎంత మంచి మనిషో కూడా తెలుసు మనకు. ఓకే, ఒక సందర్భంలో సుమ గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది ఏదో సమ్ అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది, నీ రియాక్షన్ ఏంటి? అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఏ సందర్భంలో అన్నారు ఏదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే తను ఇక్కడ స్టేజ్ అన్నాడు, వెనక్కి వచ్చి వారిని ఏదో ఇచ్చింది అన్నది లేదు, మళ్ళీ అలీగారు రియాక్షన్ రెస్పాన్స్ ఇచ్చారు, రెస్పాండ్ అయ్యారు, కాదు అలాంటిది ఏం లేదు అని. లేదు, ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, నాకు అదే చెప్పారు అలీగారు, అదే చెప్పారు. ఆ రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీగారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగి పర్మిషన్ అడిగి వచ్చింది, చెప్పొచ్చింది. అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. దానికి ఏదో నా అన్నప్పుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాక్కూడదు ఇప్పుడు, ఎందుకంటే అలీగారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి. ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది, మన కొంచెం హర్టింగ్గా ఉంది అని ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు ఏదైనా. ఈ ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అలీగారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది, పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా. అలా అందరూ ఎవరికి వాళ్ళు ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వీడియో పెట్టేయడం, మీకు చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు, ఇలా ఎవరి వాళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు దానికి ఫ్రీ అయిపోయింది. తప్పులేదు కానీ నేనంటుంది మరీ అంతలాగా అక్కర్లేదు. ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసమే ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు, కరెక్ట్ పద్ధతి ఉంది. అందరూ అనుకుంటున్నట్టు సుమ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే మళ్ళీ అలీ గారికి ఆయన షోలో వెళ్ళి సుమ కూడా పాడి జనాలు అనుకుంటే, అంటే ఓకే ఎంత చనువు ఉన్నా హీరోయిన్స్ తోటి ఎంత చనువు ఉన్నా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. అది నేను కామెంట్ చేయకూడదు. నేను క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్, ఇది ఏమీ లేదు, ఈ మనస్పర్ధల్లో ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో తెలుసు కాబట్టి. ఓకే ఓకే, రైట్. ఏంటంటే ఏంటో రాజీవ్ మంచి ప్రియుడని విన్నాను. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమ గారు ఏంటి ఆ రియాక్షన్? ఇది మాత్రం కొంచెం భయం వేస్తుంది, కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. అయ్యో పాపం, అరే అరే, ఇది కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏంటది? ఓషో, మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు?